అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను చూపిస్తున్న ఈ జ్యూస్ సర్వరోగ నివారిణి అండి. ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు, రోజంతా యాక్టివ్గా ఉంటారు. వెజిటబుల్ జ్యూస్ అన్నమాట, మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్. ఈ జ్యూస్ వల్ల మీకు హిమోగ్లోబిన్ పెరుగుతుంది, అల్సర్ తగ్గుతుంది, ఫేస్లో గ్లో వస్తుంది, స్కిన్ బ్రైట్గా మారుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదండి, చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ జ్యూస్ వల్ల. రోజుకి ఒక్కసారి ఒక 30 డేస్, ఒక 1 మంత్ వాడి చూడండి, ఎంత తేడా ఉంటుందో మీరే గమనిస్తారు. రోజంతా యాక్టివ్గా ఉంటారు. స్పెషల్లీ 30+ వచ్చిన లేడీస్కి, చాలామందికి బ్లడ్ లేదు, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఇదే ప్రాబ్లం అండి. ఈ జ్యూస్ తాగి చూడండి, మీలో ఎంత చేంజ్ వస్తుందో చూడండి. అన్నిటికంటే పెద్ద సమస్య వెయిట్. ఈ వెయిట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ జ్యూస్ వల్ల. వెయిట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ జ్యూస్ తాగుతూ మీరు తింటూ ఉంటే మెయింటైన్ అవుతుంది. మీరు డైట్ చేస్తూ ఈ జ్యూస్ తాగితే వెయిట్ తగ్గుతుంది. మరి లేట్ చేయకుండా ఈ జ్యూస్ ఎలా చేయాలి, ఈ జ్యూస్లో ఇంకా మనం ఏమేం కలుపుకోవచ్చు అనేది వీడియోలో తెలుసుకుందాం. మరి స్టార్ట్ చేసేద్దాం, పదండి. ముందుగా గుమ్మడికాయ, సొరకాయ ముక్కలు, కప్పు గుమ్మడికాయ ముక్కలు, కప్పు సొరకాయ ముక్కలు తీసుకున్నాను. గుమ్మడికాయ వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి, సొరకాయ కూడా. బీట్రూట్, క్యారెట్, టమాటా అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత కీరా దోస, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5 నుంచి 6 వరకు పుదీనా ఆకులు, ఇవన్నీ తీసుకోండి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, రోజు పుదీనానే కాకుండా ఒకరోజు పుదీనా, ఒకరోజు కొత్తిమీర, ఒకరోజు కరివేపాకు, ఒకరోజు మునగాకు ఇలా తీసుకోండి. రోజు సొరకాయే కాకుండా అప్పుడప్పుడు బీరకాయ తీసుకోండి. కీరా బదులు అప్పుడప్పుడు దోసకాయ తీసుకోండి. బూడిద గుమ్మడికాయ, సొరకాయ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. క్యారెట్, బీట్రూట్, టమాటా కూడా, అంటే 1-2 కూరగాయలు మార్చుకుంటూ ఉండండి. ఇప్పుడు మీ దగ్గర సొరకాయ లేదనుకోండి, బీరకాయ తీసుకోండి. కీరా లేదనుకోండి, దోసకాయ తీసుకోండి. అలా బూడిద గుమ్మడికాయ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. గుమ్మడికాయ లేతది తీసుకోండి, చెక్కు తీసేసి గింజలేమన్నా ఉంటే తీసేసి ముక్కలుగా కట్ చేయండి. సొరకాయ కూడా చాలా లేత తీసుకోండి, చెక్కు తీసేసి గింజలు చిన్న చిన్నవి లేతగా ఉంటే మాత్రం ఆ గింజలతో సహా వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందు క్యారెట్, బీట్రూట్, అల్లం ముక్క. అల్లం ముక్క మంచి ఫ్లేవర్ ఇస్తుంది. డైలీ ఒక చిన్న పీస్ ఆఫ్ అల్లం ముక్క మన బాడీలోకి వెళ్తే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఆ 3 మిక్సీ పట్టేసి తర్వాత ఈ సొరకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, టమాటా, కీరా దోస, పుదీనా ఇవి కూడా వేసేసి మిక్సీ పట్టేసేయండి. మనం పచ్చికాయగూరలు తినలేమండి, సో ఇలా మిక్సీ పట్టేసి ఈ జ్యూస్ తాగితే మనకి బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయన్నమాట. ఇది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ తీసుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి, కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి పట్టుకోండి, బట్ దాదాపుగా అవసరం ఉండదు. దీన్ని ఫిల్టర్ చేసుకోవడానికి నేనైతే క్లాత్ యూజ్ చేస్తున్నానండి. క్లాత్లో అయితేనే చాలా బాగా వస్తుందన్నమాట ఈ జ్యూస్ అనేది. ఒక వైట్ కర్చీఫ్ని తీసుకొని ఈ జ్యూస్ కోసం అని చెప్పేసి పక్కన పెట్టేసుకోండి. దాంట్లోనే డైలీ ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా వేసేసండి. ఆ మిక్సీ జార్లో కొంచెం అడుగును ఉన్నదాన్ని కూడా కొంచెం వాటర్ పోసి, లైట్గా వాటర్ పోసి అలా కడిగేసినట్టు చేసి పోసుకున్నానన్నమాట. ఇప్పుడు దీన్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే దాంట్లో నుంచి జ్యూస్ పడుతూ ఉంటుందన్నమాట. నార్మల్గా టీ ఫిల్టర్ చేసుకునేది తీసుకున్నా లేదా ఇంకేదైనా జ్యూసెస్ ఫిల్టర్ చేసేది తీసుకున్నా నాకు అంత బాగా అనిపించలేదండి. దాంట్లో నుంచి ఏదో మనం జ్యూస్ పడేస్తున్నామేమో, ఇంకా ఉందేమో అన్న ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. అందుకని నేను క్లాతే యూజ్ చేస్తానండి. మీకు గనక క్లాత్ ఇష్టం లేకపోతే అలా ఫిల్టర్ అయినా చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకోండి, అవిస గింజల పొడి. దీన్ని సన్నటి సెగ మీద వేయించి నేను పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈసారి నెక్స్ట్ వీడియోస్లో అది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానన్నమాట. ఆ పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వాడండి ఇది.
అండ్ నానబెట్టిన చియా సీడ్స్ ఇవి ఒక స్పూన్ తీసుకున్నాను. ఇది కూడా వెయిట్ తగ్గాలి అని డైట్ చేసే వాళ్ళకి ఇవి రెండు యాడ్ చేసుకోండి. ఒక అరచక్క నిమ్మకాయ పిండుకోండి. మీకు ఇలా ప్లెయిన్గా తాగలేకపోతే, బీపీ ఏమీ లేకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి, సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, యాడ్ చేసుకోకుండా తాగితే ఇంకా బెస్ట్. బట్ ఒకవేళ తాగలేకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి తాగేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జ్యూసు. ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు, ఆ చియా సీడ్స్ అనేది ఆప్షనల్ అండి. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా కావాలన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చండి. ఈ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది. హనీ కలుపుకోవాలనుకుంటే కూడా కలుపుకోవచ్చు, బట్ నేనైతే హనీ కలుపుకోవట్లేదండి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది. మనం వేసిన కీరా కానివ్వండి, ఆ టమాటోలో కొంచెం పులుపుదనం కానివ్వండి, ఆ సొరకాయలో స్వీట్నెస్ వస్తుంది. సో అంత అవసరం రాదండి హనీ అనేది. బట్ మీకు హనీ కావాలనిపిస్తే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఆ ఫ్లాక్స్ సీడ్స్ కలుపుకొని తాగే వాళ్ళు అలా స్పూన్తో కలుపుతూ తాగండి, లేకపోతే అడుగున అది ఆగిపోతుందన్నమాట. ఈ ఒక్క జ్యూస్ మార్నింగ్ టైంలో తాగి చూడండి. మీరు రోజంతా ఎంత యాక్టివ్గా ఉంటారో మీకే అర్థమవుతుందన్నమాట. ఒక్క 10 మినిట్స్ మీవి కాదు అని కష్టపడితే హెల్దీ జ్యూస్ రెడీ అయిపోతుందండి. మరి ట్రై చేస్తారు కదూ. ఎన్నో పోషకాలు, మినరల్స్ ఉన్న ఈ ఒక్క జ్యూస్ని తాగండి. మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.